హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పట్టణాల్లో వాలంటీర్ల విధి విధానాలు ఖరారని చెప్పి మెయిన్ టాటికల్తో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది ఈ ఆర్టికల్ ప్రజాశక్తి న్యూస్ పేపర్లో వచ్చింది గ్రామ వాలంటీర్లనే పట్టణాల్లోనూ పనిచేసేందుకు అర్బన్ వాలంటీర్లు నియమించనున్నారు దీనికి అవసరమైన విధి విధానాలు ఖరారయ్యాయి మున్సిపల్ కమిషనర్ లేదా చైర్మన్ ఎంఆర్ఓ మెప్మా అధికారి సభ్యులుగా ఉండే కమిటీ వాలంటీర్ని ఎంపిక చేస్తుంది ఆసక్తి ఉన్నవారు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది యాభై ఏళ్లకు ఒకరు నియమించనున్నారు స్థానికులై డిగ్రీ చదువుకుని పద్దెనిమిది ఏళ్ల నుండి ముప్పై ఐదేళ్లలోపు ఉన్నవారు అర్హులుగా నిర్ణయించారు ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించనున్నారు నాయకత్వ లక్షణాలు మంచి చాతుర్యం కేటాయించే పనిని చేయడం నిజాయితీ విలువలో ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని నిబంధనలో పేర్కొన్నారు వాలంటీర్లను ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది నెలకు ఐదు వేల రూపాయల వేతనాన్ని ఇస్తారు ఎంపికైన వారు తొలుత క్షేత్రస్థాయి సర్వే చేసి అన్ని కుటుంబాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలి వార్డు సెక్రటేరియట్తో నిరంతరం టచ్లో ఉంటూ ఆయా నివాస గృహాలకు అవసరమైన వస్తువులను నిరంతరం డోర్ డెలివరీ చేయాల్సి ఉంటుంది ప్రతి ఇంటికి విద్యా వైద్యం అందించడం కెరీర్ గైడెన్స్ ఉపాధికి అవసరమైన కౌన్సిలింగ్ ఇవ్వడం ప్రభుత్వ పథకాలను అర్హత ఉన్నవారికి అందే విధంగా చూడడం వీరు బాధ్యతగా ఉంటుంది చూసారు కదా ప్రతి ఇంటికి విద్య వైద్యం అందించడం కెరీర్ గైడెన్స్ ఉపాధికి అవసరమైన కౌన్సిలింగ్ ఇలా తదితర విషయాల్లో ఏ విషయమైనా మనకి చెప్పాల్సిన బాధ్యత అయితే ఉంది సామాజికంగా రోడ్లు వీధి లైట్లు డ్రైనేజీ సమస్య తాగునీటి సమస్య చెత్త నిర్వహణ పరిశుభ్రత వంటి అంశాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎంపిక కమిటీ ప్రతీ నెలా ఒకసారి కూర్చుని వాలంటీర్ల పనిపై సమీక్ష చేయాల్సి ఉంటుంది ఇరవై ఐదవ తేదీ నుండి వాలంటీర్ల దరఖాస్తులు తీసుకోనున్నారు ఇరవై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు దరఖాస్తులకు రసీదులు ఇస్తారు పదకొండున జూలై పదకొండున దరఖాస్తులను స్క్రూటిని చేస్తారు పన్నెండవ తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు చూశారు కదా పట్టణాల్లో గ్రామ వాలంటీర్లు పనిచేయడానికి కావలసిన విధి విధానాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్